వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. చీడపీడ పురుగులతోటి ఓవైపు దిగుబడి దగ్గితే మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వడగల వాన రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో పండే మిర్చి పంటకు అత్యంత డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి వడగల్ల వాన నేపథ్యంలో మిర్చి ఘాటుతో రైతన్నలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్కొక్క ఎకరానికి లక్షల రూపాయల పంట నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి నెలకొంది. మిర్చి పంట నష్టం పైన గ్రౌండ్ రిపోర్ట్. ఈసారి మిర్చి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళతో తెలుసుకుందాం. ఎట్లుంది ఈసారి మిర్చికి సంబంధించి దిగుబడి కానీ పంట కానీ ఈ వర్షాలు ఎట్లా ఉన్నాయి సార్? చాలా తగ్గింది మిర్చి, ఏం లేదు. ఆ నల్లి వల్ల వచ్చే వల్ల మాకు మిర్చి ఏం లేదు, చాలా తగ్గింది. చాలా ఘోరంగా ఉంది సార్ మా బతుకు. ఇక ఏం ఎకరానికి 5 క్వింటాల్ 2 క్వింటాల్ కూడా వెళ్ళట్లేదు మాకు. చాలా ఘోరంగా ఉంది. వర్షాలు పడడం వల్ల రాళ్ళ వాన ఇప్పటి ఇంకా పోయింది, పంట చేతికి రాకుండా అయిపోయింది. ఇక ఎంత మేరకు పంట నష్టం జరిగింది? చాలా నష్టం జరిగింది సార్, మామూలు కాదు, చాలా నష్టం జరిగింది. ఎప్పుడు చూడలే సార్ ఇలాంటి, ఈ రోజుల్లో పడేది ఎప్పుడు చూడలే మాకు, ఎప్పుడు చూడలే మేము. అంటే వడగల్ల వాన కావచ్చు, వీటితోటి నష్టపోయినప్పుడు మీకు పరిహారం ఎంత ఉంది అసలు? ఏం లేదు సార్, ఉత్తి ఏం లేదు, పరిహారం లేదు, ఏం లేదు. గవర్నమెంట్ కూడా ఏం ఆదుకోవాలి కదా, మాకు కొన్ని సాయం చేయాలి కదా. ఏం లేదు సార్, ఇక మేము ఆదుకుంటాటుంటాం. ఇక ఏమున్నాయి సార్, ఇక మాకు సింగల్ బట్టి 20-25 క్వింటాల్ వచ్చేది. ఈ నల్లి వచ్చినాక 5 క్వింటాలు 4 క్వింటాలు 3 క్వింటాలు వస్తుంది. ఈ వర్షం చేయబట్టి అది కూడా రాలిపోతుంది చేలో. ఈ 3-4 150,000 ఖర్చు వస్తుంది పెట్టుబడి. ఏమున్నాయి మాకు, అప్పులే ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఆదుకుండే ప్రభుత్వం కాదు. వాళ్ళు దోసుకుండు, వాళ్ళు దాసుకుండు. ఈసారి నల్లి విపరీతంగా అయింది. పోయిన సంవత్సరం ఎక్కువన్నా 10 క్వింటాలు వెళ్తే తాలిగా అయిపోయింది. ఈసారి 4 క్వింటాల దిగుబడి వచ్చింది. ఈ 4 క్వింటాలలో ఇక్కడికి వచ్చారికి తడుసుడు, ఈ వడగండ్ల వాన, రౌతులు వాడి ఏ మొత్తం నష్టపోయి అయిపోయింది. ఎలాంటి మాకు సహకారం లేదు, ఏమంత లేదు. ఒక ఎకరానికి ఎంత పంట, అంటే కోయని పంట ఎంత నష్టం జరిగింది, కళ్ళాల్లో ఉన్నటువంటి పంట ఎంత మేరకు తడిచింది? ఎకరాన 1,50,000 ఖర్చు వచ్చింది. ఎకరాన 30,000 పంట వస్తుంది. దానిలో చాలా నష్టపోయినాం. మళ్ళీ చేనులలో పోసినాక ఈ వడగండ్ల వానకి రాళ్ళు వాడి మట్టి కొట్టి కాయ బూజు వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయింది. దానివల్ల రేట్ వాడటం లేదు. పెట్టుబడి ఎందుకు పెరిగింది ఎక్కువ, కూలీలదా లేకపోతే ఏంటి? నల్లి చేయబట్టి మందుల రేట్లు బాగా పెంచారు. ఒక బుడ్డి అప్పుడు 300 దొరికితే ఇవాళ 1,200 రూపాయలు ఖరీదు. అట్లా ఒక 10 పంపులకు 4,500 రూపాయలు బుడ్డి, 34 ML బ్లాక్లో కొనటం, అట్లా నష్టపోతుంది. మీ ఎకరం పెడితే 2 క్వింటాలు వెళ్ళలే మాకు. ఎందుకని? మాకు అప్పుడు పురుగు నష్టం అయిపోయింది, ఇప్పుడు రాళ్ళ వాన పడిపోయింది మొత్తం. రాళ్ళ వాణి కొయింది, ఇంత రాళ్ళు పడి ఇక మొత్తం మొదటికే కొరికినట్టు అయిపోయింది. ఇక కంకులు అయితే మరి 2 ఎకరాల పెరడు సారు, మొత్తం ఒరిగిపోయింది, తినేటట్టు అయిపోయింది అంతా. అందరూ నిన్న తల పట్టుకొని ఏడ్చిరు చేనుల కాడ. కూలీళ్ళ ఖరీదు అత్తలేదు ఇక్కడికి, ఆసాములకు మీ ఇక్కడికి అత్తే. ఒక మనిషికి 250 రూపాయలు ఏరితే 10 క్వింటాలు ఆగ 3 క్వింటాలు కాలే ఎకరంన్నర పెడితే. పట్టుకొని వచ్చి రంజు పట్టు కూర్చున్నాం బట్టి కానీ. ఈ పంటలు పోయినందుకు ఇంత రుణం మాఫీ చేసి ఇంత ఏమన్నా బంగారం ఉన్నోడు గుదో పెట్టుకొని ఇప్పించి వీటికి మిత్తిలో సత్తిలో మాఫీ చేసినా నిమ్మలం అనిపించి పంటలు పోయినందుకు. ఒక్కొక్కరు నిన్న మందు తాగిరు మా ఊళ్ళో, 5 మనుషులు పేరాలు అడ్డం పడిపోతే. ఇప్పుడు ఇక్కడనే దవాఖాన్లు ఉన్నారు. ఇట్లా మరి ఇంత నష్టం జరుగుతుంది కదా, ఆదుకునేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఇక మాకు ఆదుకునేటోళ్ళు ఎవరు? రేపత్తం మా పత్తం అని ఎమ్మెల్యే అంటాడు, అక్కంచెల్లి ఆయన అత్తాడు అంటాడు, కేశర్ అత్తాడు అంటాడు, ఈయన అత్తాడు అంటాడు, ఆయన అత్తాడు అంటాడు, నరేంద్ర మోడీ అత్తాడు అంటాడు, పంపుతాడు అంటాడు, పంపేటోడేవాడో వాడు, తినటోడేవాడో మాకు, మంచి పెట్టేవాడు, ఆఖరి కచ్చడాలకు మాకు రూపాయి అంది. తడిసిన మిర్చి పరిస్థితి ఎట్లా ఉంది? ఇక ఏమున్నది ఇప్పుడు, అగోంది అగో తడిసిన మిర్చి అట 3,000 4,000 13,000 పెడతారట, 24,000 అమ్మింది. ఆడ వేసుకొని కూర్చున్నాం ఇప్పుడు. వాళ్ళు విలువ వీళ్ళు పోను, వాళ్ళు విలువ వీళ్ళు పోను, మేము నిలబడి చూస్తాను వాటికనే బీరిపోయి. ఇంకేముంది సార్, మా దగ్గర చేతులెత్తలు పెట్టుకొని పోవాలి. ఇక కాదు మీ దగ్గర తడవకుండా టార్పిన్ కవర్లో గవి అవి లేవు అసలు, మీకు ఇయ్యలేదా ప్రభుత్వం? సార్ గాడుపుకు ఎత్తి మీ రాళ్ళకు భయపడి ఇంట్లో గాడిపచ్చి కొట్టుకొని పోయి అవి తడిచిపోయాయి. ఇక ప్రాణాలన్నా కాపాడుకుంటాం, పోయిన పంట పోతుంది అనుకోని ఇక ఇండ్లలో కూర్చున్నాం అప్పుడు, ఇక పరదాలన్నీ కొట్టుకుపోయింది. మిర్చి పంటకు సంబంధించి ప్రతి ఏడాది కూడా వడగల్ల వాన కావచ్చు ఇట్లా జరుగుతుంది. జరిగిన సందర్భంలో మిమ్మల్ని ఆదుకుంటున్నారా, ఎట్లా ఉంది అసలు నష్టం ఎట్లా జరుగుతుంది? ఆదుకున్నాడు అంటే పోయిన సంవత్సరం వడగల్ల వాన పడ్డది, మాది నర్సంపేట నియోజకవర్గం, నర్సంపేట మండలం బాంజీవాడ. ఇదే వస్తున్నాయి అన్నారు, ఇంతవరకు అయితే ఇవ్వలేదు, పోయిన సంవత్సరం ఇంక ఇవ్వలేదు, వస్తున్నాయి అయితే అన్నారు. చెక్కులు తయారైనాయి ఎకరాలకు 5,000 6,000 ఇంతవరకు అయితే ఇవ్వలేదు. అది పోయిన సంవత్సరం జరిగింది వడగల్ల వాన, ఈ సంవత్సరం కాకుండా కూడా పోయిన సంవత్సరం కూడా మాకు జరిగింది. నాకు ఇప్పుడు కూడా 2 ఎకరాలు ఎగిరితే సగం బస్తాలు బయటకొచ్చినాయి, సగం కళ్ళంలో ఉన్నాయి, ఇప్పుడు నడిచిపోయినాయి.
కురుల్లో కలిసాయంటే వెళ్తుంది కానీ ఏమిలే బాగా నష్టమవుతుంది అంతే. మ్యాక్సిమం అంత ముందుకు ఈ పెయిన్ రాక ముందుకు వడగల్ల వలన పడక ముందుకు 20-25 కింటాలు తీసేది కదండి. ఇప్పుడున్న పరిస్థితులకు ఒక ఎకరాన 4 కింటాలు 3 కింటాలు అంతే. ఎట్లా ఉంది ఈ ఏడాది మిర్చి సాగు ఎట్లా ఉంది? ఎంత పెట్టుబడి పెట్టిండు? దిగుబడి ఎట్లా వచ్చింది? పెట్టుబడి ఎక్కువ అయింది, పంట తక్కువ అయింది సార్. ఎందుకు? ఇక నల్లి నల్లి పురుగు చేయబట్టే అంత ముడతకచ్చి ఇట్లా గుంజు కత్తున్నాయి, చెట్టు మొత్తం పొడిమైంది. ఇక అంతే, ఇక అది ఏం ఎక్కర ఒక్కసారి మరోసారికి పరిగే. ఇక అంతే. వర్షాలు ఎట్లా ఉంది? వర్షాలు నిన్న రాళ్ళ వాన పడ్డది, నైన్ పాకన రాళ్ళ మంచి ఇంత రాళ్ళు పడ్డది. ఇక చెట్టు మీద కాయలేకుండా మొత్తం దులిపినాయి, ఉన్నోళ్ళవి. ఇక లేని వాళ్ళంటే మొత్తం అప్పుడు నల్లికి. అంతే, రాళ్ళ వానకు కొంచెం బాగానే ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు ఒక చెట్టుకు ఒక 5 కిలో 6 కిలో ఉంటే ఇక మొత్తం తోట మొత్తం పండుకున్నది. ఇక మొక్కజొన్న కానీ వరి కానీ మొత్తం బాగా నష్టం వచ్చింది సార్. ప్రస్తుతమైతే రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు, తమ పంట చేతికొచ్చే దశలో వడగల్ల వాన లేదా చీడపీడ పురుగుతోటి కూడా ఈసారి చాలా నష్టం జరిగింది అంటారు. కొద్దిగా రైతు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లున్నది ఈసారి మిర్చికి సంబంధించి? ఎట్లా పంట ఎట్లున్నది? వడగల్ల వాన కానీ వడగల్ల వాన దెబ్బ వడగల్ల దానితో బాగా దెబ్బొచ్చింది. మిర్చి కూడా మీడియం బాగా అయిపోలేదు, కొద్దిగా కష్టపడి నాశనం రైతు కొట్టుండి సగం కవర్ అయింది, అంతకంటే ఎక్కువ ఏం కాలేదు. ఏ ఊరు తాత? మాది పొట్టుకపల్లి జిలకుంట గ్రామం, గోదావరి మండలం. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే మీకు? లాస్ట్ ఇయర్కి సేమ్ ఇదే పోయింది, నల్ల తామర వచ్చింది. ఇది వెస్ట్రన్ తామర వచ్చి ఆ తామరతో విపరీత నష్టం అవుతుంది. 2 రోజులకోసారి మందు కొడితేనే అది కవర్ అయింది, ఇంత కాయ కనబడది కండ్లకు. సగం పైన ఇంత అంత పెట్టుబడి ఖర్చు వెళ్తుంది. వర్షాలు బాగా ఘోరంగా ఉన్నది, మిర్చి కూడా కాయ రాలింది అంతా. ఇప్పుడు సెకండ్ క్రాప్ ఎక్కడ ఏర్దట్లేదు. ఎట్లా అంటే ఈ పంట నష్టత పోయినప్పుడు మీకు పరిహారం అందుతుందా? ఎట్లా అసలు ఉన్నాడు ఏ గవర్నమెంట్? ఏది గాపించి వెళ్ళి అప్పుడు 2000 ఇచ్చి అట్లా ఎట్లా ఇస్తుందని తీసుకుంటాను. అది సరైన గవర్నమెంట్ కాదు. రైతులు ఇవ్వని లాభం లేదు, రైతు విధి లేక చేసుడే అవసరం. ఎన్నెంక అంటే ఎన్నెంకం చూపెట్టుకుంటే చేతులతో పని చేసుకుంటారు వాళ్ళు. రైతుకి ఎప్పుడు ఎంత చేసినా సబ్సిడీ ఇచ్చిన దాండి రైతుకు అంత బాధ అంటే ఇప్పుడు ఏడుసు ఒక ఏడుసు తప్పు ఉంది ఏం లేదు రైతుకు. చాలా ఘోరంగా ఉంది రైతుకు. కనీసం నష్టపోయినప్పుడైనా 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు పోయేటోళ్ళు లేరు. అంతే గబే తాయిలాలు పెడతారు, ఏమైనా ఉంది అవి పింఛిని విత్తం గొర్ర బర్ర అంటారు ఇచ్చి పెడతారు. దాంతో రైతుకు లాభం చిచ్చి రైతుకు లాభం ఎక్కడది? పేరే ఇచ్చే సబ్సిడీ, ఏ సబ్సిడీ ఇస్తారు వాళ్ళు? రైతు బంధు అంటే అంతకుముందు ఇచ్చే స్ప్రింక్లర్లు వాటికి ఇచ్చే పరిస్థితి ఇటు పెడతారు డబ్బులు. అది కరెక్ట్ అది కాదు. అది అట్లా ఏమున్నా రైతుకి అయితే లాభం లేదు. మిర్చి రైతు పరిస్థితి అయోమయం వచ్చారం. ఈ వాన వడగండ్ల వాన చేపటికి ఇప్పుడు చెట్టు మీద చూద్దామంటే ఆకులేదు, అదొకటి. ఈ కాయలు మొత్తం పప్పు పప్పు వలిగినాయి. ఇక ఇప్పుడు వచ్చి ఇప్పటి వచ్చినంత మందమే మనకి దక్కువలు. గత నిరుడు కాక నిరుడు మొత్తానికే నల్లి వచ్చిపోయింది. ఈయేడు ముందటేడు మాత్రం ఎకరానా 22 కింటాలు అని చెప్పి 15, 16, 17, 18, 22 కింటాల దాకా వచ్చింది. ఈయేడు మాత్రం 13 నుంచి కిందికి 10 కింటాల వరకు 10, 8 దాకా వచ్చింది. ఈయేడు అయిన పెట్టుబడి గత ఎప్పుడు కాలేదు. ఎకరానా 2 లక్షల రూపాయల చొప్పున పెట్టుబడి పెడితే ఈయంత ఈ 10 కింటాలు మీ అందరి మార్కెట్లలో కనిపిస్తుంది. వడగల్ల వాన పరిస్థితులు ఎట్లా ఉంది? ఎట్లా ఏమైనా ఇబ్బంది? రాళ్ళతో ఇబ్బంది ఉన్నది, మొత్తం ఖాతా పూత అంతా రాలిపోయింది, అట్లా కొట్టింది. ఇప్పుడు చూద్దాం, నిన్న సాయంత్రం చూద్దాం, 5 కిలో 5 కిలో రౌతులు పడి చెట్టు ఉన్న కాయ ఒక్కటి లేకుండా కింద రాలిపోయింది. నిన్న ఈ 4-5 డేస్ నుంచి వర్షాలు ఎఫెక్ట్ చేయడం వల్ల మనము కాయకు 15 కూడా ఏలేకపోవడం వల్ల కూడా అది నిమ్ము వస్తుంది, నిమ్ము రావడం వల్ల కూడా 15 ఎక్కువైందని చెప్పేసి కూడా ఇలా ఇక్కడ జరుగుతూ ఉన్నది. సో దయచేసి కొంతమంది మాకు మా మీ రైతులం, ఎందుకంటే మాకు గత లాస్ట్ ఇయర్లో చాలా లాస్ అయిపోయినాము. ఈసారి ఏంటంటే మాకు రేట్ చేయడం వల్ల మేము ఈ 10 ఎకరానికి 10 కింటాలు కూడా రేటు ఉండడం వల్ల మనకు కొంచెం ఈసారి రైతులకు ఉపశమనం కలిగిన బాధ్యత అనిపిస్తూ ఉన్నది ఈసారి. కాకపోతే ఇంకా కొంచెం మాకు రేటు పెరుగుతాయి. ఏంటంటే పోయినసారి లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఈసారి చాలా తక్కువ వెళ్ళినట్టే. బట్ ఏంటంటే రేటు ఉండడం వల్ల రేట్ ఎక్కువ ఉన్నప్పుడు రైతుల దగ్గర దిగుబడి లేకపోవడం వల్ల కొంతమంది రైతులు ధర తక్కువ ఉండడం వల్ల కూడా రేట్లు కొంతమంది ఎక్కువ పడుతుంది, కొంతమంది తక్కువ పడడం వల్ల కూడా కొంతమంది స్టోర్లు వేసుకుంటున్నారు. సో వాళ్ళకు ఉన్న వాళ్ళు రేటు అమ్ముకుంటూ ఉన్నారు. మంచి చూశారుగా మిర్చి రైతన్న కోలుకోలేని పరిస్థితులు ఎట్లా ఎదుర్కొంటున్నాడో. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు చీడపీడ పురుగు. ఏదైనా కానీ రైతులకైతే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. అయితే ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు.
వీడియో జర్నలిస్ట్ కాంతకుమార్ తో కృష్ణమోహన్ వి6 న్యూస్ వరంగల్.